హలో నమస్తే. నమస్తే అన్న. పేరు శ్రీనివాస్ గౌడ్. ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 15 సంవత్సరాలు చేస్తారు. ఎట్లా ఉంది ఆటో ఫీల్డ్? ఏం లేదన్న, ఆటో ఫీల్డింగ్ పూరా గలేజీ అయిపోయింది మొత్తం అంతా. ఏం చేస్తాం అంతా ఆన్లైన్. అట్లా ఏం లేదు ఇక. ఇక్కడ అట్లయితే ఓలా ఊబర్ నార్మలే, కానీ అంతా ఆన్లైన్ వచ్చేసి గలేజీ అయిపోయింది. అట్లా ఉంది మరి. సిటీలో ట్రాఫిక్ సమస్యలు చూసుకున్నా బాగుంది, ట్రాఫిక్ బాగుంటది. తగ్గిందంట? ఏం తగ్గలేదు, ట్రాఫిక్ ఏం తగ్గలేదు, అంతే ఉన్నది ఒకటి. ఇప్పుడు ఫ్లైఓవర్స్ లాగానే బాగానే చేస్తున్నారు. లింగంపల్లిని చేస్తుగా ఫ్లైఓవర్ అవుతుంది కదా. అట్లా ఎంత వస్తుంటది రోజు? రోజుకు 500 నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది అనుకో. అంతే, అంత ఖర్చులు ఏం బాగుంది. ఏం లేవు. మరి ఏమైనా వస్తుంటా లోన్స్? లేక గవర్నమెంట్ నుండి? ఏం లేదు, లోన్స్ లేదు, ఏం లేదు, ఏముంది. అంటే మేము మా చెట్ల మేము బతకాలంట. అంతే అంతే అంతే. ఎట్లా ఉందన్న మరి ఇక్కడ డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే? డెవలప్మెంట్ అంటే ఏం చెప్తాం మనకి, దాని గురించి మాకు ఏం తెలియదు కదా. రోడ్లు ఇదే రాక మేము మొత్తం ఉంది కదా, ఒకటే లెవెల్ ఉంది. అట్లా అంతే. వర్షాలు పడ్డప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? వర్షాలు పడ్డప్పుడు గలీజ్ అయిపోతాయి అక్కడ ఇక్కడ మొత్తం అంతా రోడ్లు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారు కదా గాంధీ గారు, ఎట్లా అంటే అందుబాటులో ఉంటారు? ఎమ్మెల్యే గురించి మనకు తెలియదు అన్న, మాది ఇక్కడ కాదు. కానీ సరే, ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఉంది కదా, టిఆర్ఎస్ ప్రభుత్వం, ఎట్లా ఉందంటావు? టిఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉందన్న, బాగా ఏం లేదు. కానీ ఏం చేస్తాం, మాదైతే చెట్ల మీద బతుకుడు ఎట్లా దాన్ని. అట్లా మీకైతే ఏదైనా సాయం చేయాలంటే ఏం చేస్తాం, మన అలా తెలిసింది చెప్పండి. మనం ఏం చేస్తాం, సాయం చేయాలంటే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో వేస్తున్నాడు ఆయన, ఆటోలకి అయితే ఎవరు పట్టించుకుంటారు, వేస్తున్నారు. ఇక్కడైతే ఏం లేదు ఆటోలకి అయితే. అంతే. ఎట్లా ఉంటాయి మరి ఇక్కడ హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఉన్నది అక్కడ మన దీని దగ్గర ఒకటి ఉన్నది, ఇక్కడ పటాన్చల్లో ఉన్నది హాస్పిటల్ బాగానే మంచిగా ఉంటుంది. హాస్పిటల్ మంచిగా ఉంటుంది. మాకు ఒక కూతురు చదువుతారు, ఎల్కేజీ ఉంది. గవర్నమెంట్ లో బాగుంటుంది ఇక ఉంటుంది. కానీ ఇక అందరికి చూసి మనం వేసుకోబడుతుంది కదా, అంతే కదా. ఇక మేము ఇక్కడ బతకడానికి వచ్చినాం మేము, మా దగ్గర నారాయణకేజ్ ఇక్కడ బతకడానికి వచ్చినా మీ ఇక్కడ వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో చూసుకుంటే ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు నీకు తెలిసినంత? ఏమని మనకి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు నీకు తెలిసినంత వరకు ఎవరు వస్తే కరెక్ట్? కానీ మనకి దాని గురించి అయితే ఏం తెలియదు. మన పని మన మంది ఏం చేస్తాం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగానే ఉందంట? బాగానే ఉంది ఇప్పటికైతే. కానీ ఏం చేస్తాం ఇక, మీదకేంటి లాల్ చేసి రాల్ చేస్తారు. మనకైతే బాగానే ఉన్నట్లుందా. అంటే ఈసారి లాస్ట్ ఎవరు కొట్టేసాం మేము? ఇక్కడనే కేసీఆర్ కేసేసాం. ఇక అందరి సరిగా ఉండాలి. అప్పుడు కేసీఆర్ మూమెంట్ ఎట్లుంటుందో ఏం కాదు చెప్పలేము. ఇక అప్పుడు ఏజెంట్ మూమెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వేసేస్తాం అంతే. దాని గురించి అయితే ఏం చెప్పలేము. ఏమని దాని గురించి అయితే ఏం తెలియదు. ఇక ఎవరు ఓటు వేసేది ఎక్కడ ఏం కదా అనేది ఏం చెప్పలేము అనుకోట్లే. సరే.